పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీలో మరొక వివాదం చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలోనే ప్రధానమంత్రి మోదీ కాశీ విశ్వనాథుని దేవాలయం పునరుద్ధరణ నభూతో నభవిష్యత్ అనే విధంగా చరిత్రలో లిఖింపబడే విధంగా అక్కడ ఆలయ పునర్నిర్మాణ పనులు విస్తరణ పనులు చేసి కాశీ వెళితే ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవడానికి ఒక మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ కాశీ విశ్వనాథుని దేవాలయానికి ఆనుకునే జ్ఞానవాపి అని ఒక మసీదు ఉంది. ఇప్పుడు ఆ జ్ఞానవాపి మసీదు అది మసీదా దేవాలయమా అనేది చర్చకొచ్చింది. అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనలు, అది పూర్వము అదొక శివాలయము, ఆ శివాలయాన్ని ధ్వంసము చేసి దానిపై మసీదు నిర్మాణం చేసినట్టుగా కొన్ని సాక్ష్యాధారాలు లభించినాయి. స్థానికులు ఆ జ్ఞానవాపి మసీదులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి కనపడింది. ఈ బావిని ముస్లిం సోదరులు వజూ ఖానా అంటారు. అంటే మసీదులో ప్రవేశించేటప్పుడు వాళ్ళ యొక్క ఖురాన్ ధర్మం ప్రకారం కాళ్ళు కడుక్కుని బావిలో కానీ కోనేరులో కానీ లేదు కనీసం ఒక ట్యాప్ దగ్గర కాళ్ళు కడుక్కుని పవిత్రమైన మసీదులో ప్రవేశించడం అనేది వాళ్ళ యొక్క మతాచారం. ఈ వజూఖానా లోపల ఒక నల్లటి ఆకారం కొంతమంది హిందువులకు కంటపడింది. దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే అది శివలింగం. హిందువులేమో శివలింగం అంటున్నారు, ముస్లిం సోదరులేమో ఆ కాదు, ఇది పాత ఫౌంటేను, ఇది శివలింగం కాదు అంటున్నారు. ఏది ఏమైనా బావిలోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కుని శుద్ధి అయిన తర్వాత మసీదుకు వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే జ్ఞానవాపి మసీదు గోడలపై అక్కడ గౌరీ యొక్క బొమ్మలు కనపడి, ఆ గౌరీ బొమ్మలు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే అనేక రకమైన చిత్రాలు శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ గోడని ఏం మార్చలేదు. ఈ విషయాలు గమనించిన కొంతమంది వారణాసి కాశీలో ఉండే జిల్లా కోర్టును ఆశ్రయించారు. వాళ్ళేమనేది, ఈ బావిలో ఉన్నది శివలింగము, ఆ శివలింగానికి పూజలు చేసుకునే అవకాశం మాకు కల్పించండి అని కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇంకోటి దానికి అనుకూలంగా కాశీ విశ్వనాథుని దేవాలయంలో ఒక పెద్ద నంది ఉంది. ఆ నంది గోడను చూస్తూ ఉంది. గోడ అవతల ఈ బావిలో ఉండే శివాలయం ఉంది. హిందూ ఆచారం ప్రకారం శివలింగాన్ని కానీ శివుణ్ణి కానీ ప్రత్యక్షంగా చూడరు. ఈ నంది, ఆ నంది కొమ్ములలోంచి కళ్ళు పెట్టి శివలింగాన్ని చూస్తారు. ఈ నంది యొక్క తల ఎప్పుడు కూడా శివలింగాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ కాశీ విశ్వనాథుని దేవాలయంలో నంది ఉంది, నంది ముందు గోడ కట్టి ఉంది, గోడ అవతల శివలింగం ఉంది. అంటే ఇది స్పష్టంగా ఈ నంది ఆ శివుడిని దర్శనము చేసుకోవడానికి ఏర్పాటు చేసిన విధంగా ఉంది. అంటే మూడు ఆధారాలు హిందువులకి ఇది దేవాలయమే దొరికింది. ఒకటి శివలింగం, రెండు నంది తల శివలింగాన్ని చూస్తూ ఉండటం, గోడపై గౌరీదేవి యొక్క చిత్రాలు
హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబించే రకరకాల చిత్రపటాలు చెక్కడాలు ఉండటం ఇది హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తా ఉంది. దీన్ని ఈ యొక్క జ్ఞానవాపి మసీదు యొక్క చరిత్రలోకి వెళితే దీని చరిత్ర 2000 సంవత్సరాలు. అసలు విక్రమాదిత్యుడు అనే వ్యక్తి కాశీ విశ్వనాథుని యొక్క ఆలయాన్ని నిర్మించారు. తర్వాత 1194లో మహమ్మద్ గోరి ఆయన సైన్యాధిపతి ఖుత్బుద్దీన్ 1194వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని కూల్చేశాడు. 1194లో ఖుత్బుద్దీన్ కూల్చేస్తే ఒక మహానుభావుడు ఒక వ్యాపారవేత్త గుజరాత్కు చెందిన వాళ్ళు 1211లో మళ్ళీ కాశీ విశ్వనాథుని ఆలయం అని పునరుద్ధరణ చేశారు. అది 1447వ సంవత్సరం వరకు కూడా దేవాలయము శివాలయంగా కొనసాగింది. ఇక 1447-1458 సంవత్సరాల మధ్యలో మొఘల్ సామ్రాజ్య సమయంలో హుస్సేన్ షా అనే ఒక రాజు మళ్ళీ కూల్చేశాడు దీన్ని, ఈ హిందూ దేవాలయాన్ని కూల్చేశాడు. 1669లో ఔరంగజేబు మొత్తం భారతదేశంలో ఉండే శివాలయాలన్నింటినీ కూడా మసీదులుగా మార్చాలనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని పెట్టుకోవటం, పైనుండే గోపురాలు కొట్టేయటం, డోములు పెట్టడం, అడావుడి అడావుడిగా వేల సంఖ్యలో దేవాలయాలు, దాదాపు 3-4 వేల దేవాలయాలు శివాలయాల్ని ఈ విధంగా మసీదుల కింద మార్చే ప్రక్రియలో స్పీడ్గా అయిపోవాలి కదా. అందుకని కింద ఉన్న అక్కడున్న చెక్కడాలు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే కొన్ని లింగాలు విగ్రహాలు వాటినన్నీ వదిలేసి పైన మాత్రం అన్ని చోట్ల డోములు పెట్టేశారు. 1669లో ఔరంగజేబు భారతదేశంలో జ్యోతిర్లింగం అంటే చాలా ప్రశస్తమైనది, పవిత్రమైనది, ఈ కాశీ విశ్వనాథుని ఆలయంలో ఉండే జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైతే ఔరంగజేబు వాళ్ళ సైన్యాన్ని పంపి ఈ ఆలయాన్ని మసీదుగా మార్చే ప్రక్రియలో అక్కడుండే పూజారి ఆయన ఆదుర్దాతో ఆయన ఏం చేశాడంటే ఆ జ్యోతిర్లింగాన్ని పెకలించేశాడు. జ్యోతిర్లింగాన్ని పెకలించి దానికి రక్షణగా మనం ఏదైనా దాచుకోవాలంటే మన పూర్వకాలంలో బావిలో పడేసేవారు, ఆ జ్యోతిర్లింగాన్ని బావిలో వేసేసాడు ఆ పూజారి. సరే, ఈ జ్యోతిర్లింగాన్ని పెకలించినందుకు నన్ను బతకనివ్వరు, నన్ను కూడా చంపేస్తారని చరిత్ర ప్రకారము ఆ పూజారి కూడా నూతులో దూకి చనిపోయాడని చరిత్ర స్పష్టం చేస్తాం. వారణాసి జిల్లా కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందంటే వీడియోగ్రఫీ చేస్తూ సర్వే నిర్వహించండి, అప్పటి వరకు ఈ శివలింగం చుట్టూ ఎవరు కూడా ప్రవేశం ఉండకూడదు, హిందూ ముస్లిం మత సామరస్యం కాపాడవలసిన బాధ్యత ఉంది కనుక ఆ బావిలో ఏదైతే వజూకానా అని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు వాడుతున్నారో దాన్ని వాడద్దు, ఆ ప్రాంతాన్ని సిఆర్పిఎఫ్ రక్షణా దళాల వాళ్ళ యొక్క రక్షణలో ఉంచడం జరిగింది. ఇది వీడియో సర్వే జరపడానికి అడ్వకేట్ కమిషనర్ నియమించారు. వీడియో రికార్డింగ్ జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో కొంతమంది ముస్లిం పెద్దలు హైకోర్టుకి వెళ్ళారు. అలహాబాద్ హైకోర్టుకి వెళ్తే ఈ జిల్లా జడ్జి ఆయన నిర్వహిస్తున్న వీడియో దాంట్లో వీడియో సర్వేలో మేము జోక్యం చేసుకోమన్నారు. ఇక హైకోర్టులో ఏమీ ఊరట లభించలేదని ముస్లిం పెద్దలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జిల్లా జడ్జి ఆయన ఆదేశాల ప్రకారం వీడియో సర్వే జరిగే ప్రక్రియను మేము నిలుపుదల చేయలేము, అయితే శాంతి భద్రతలకు విఘాతము కలగకుండా భద్రతా బలాలు ఏర్పాటు చేయమని
జిల్లా కలెక్టర్కు ఆదేశం ఇవ్వగలవన్నారు. ఆ సర్వే జరగాలి, కొనసాగాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినాయి. కనుక వీడియో సర్వే జరిగిన తర్వాత ఆర్కియాలజీస్ డిపార్ట్మెంటు, పురావస్తు శాఖ, కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే పురావస్తు శాఖలు ఇద్దరు కూడా కలిసికట్టుగా చరిత్రను పరిశీలించి కోర్టు ఆదేశాలను పాటించవలసిన అవసరం ఉంది. ఇది గతంలో శివాలయం అనేది ఎటువంటి అనుమానము లేకుండా ఆధారాలు సాక్ష్యాలు లభించినాయి. ఇటువంటి పరిస్థితులలో ఏ విధంగా అయితే రామ జన్మభూమి, బాబ్రీ మసీదు, అక్కడ ఇరువురికి ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చిందో కోర్టు ఆదేశాల ప్రకారం ఈ జ్ఞానవాపి దేవాలయము, జ్ఞానవాపి మసీదు, దానిపై తగు నిర్ణయం కోర్టు అంటే జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే 2019 నవంబర్ 9 రామ జన్మభూమి అయోధ్య గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అలాంటి తీర్పు వెలువడే వరకు శాంతి భద్రతలను కాపాడుతూ శివలింగాన్ని రక్షించవలసిన బాధ్యత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడింది. ఇది దేశవ్యాప్తముగా చర్చనీయాంశమైంది. అయితే ఇది ఏమాత్రము ఎటువంటి మత ఘర్షణలకు దారి తీయదు. మనము ఒక పాట కూడా ఉంది, మనం పాడుకుంటుంటాం, రఘుపతి రామ్ ఈశ్వర అల్లా తేరే నామని, రామ్ రాబర్ట్ రహీం అందరూ ఒకటే, మతాలు విశ్వాసాలు వేరైనా దేవుడు ఒకటే, అల్లా రామ్ క్రైస్తు వివిధ రూపాలు వివిధ అవతారాలు అందరూ ఒకటే అని మనం నమ్ముతున్న భారతదేశంలో ఇది చరిత్ర ఇలా జరిగిందని తెలుసుకున్న తర్వాత ఏ విధంగా అయితే అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహించి చక్కగా హిందూ ముస్లింలు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గంతో ఇద్దరూ కూడా, మసీదు ఉంది, రామాలయం ఉంది, అదేవిధంగా జ్ఞానవాపి మసీదు అలాగే కాశీ విశ్వనాథుని శివాలయం రెండూ ఉండొచ్చు. పైగా ఇప్పుడు ఒక సాంకేతిక పరిజ్ఞానం కొత్తగా అందుబాటులో వచ్చింది. ఈ జ్ఞానవాపి మసీదుని ఏమాత్రము మార్పు లేకుండా యథాతథముగా మనిషి అవయవాల మార్పిడి ఎలా ఒక అవయవం తీసి ఒక మనిషి నుంచి మరొక మనిషికి పెడుతున్నారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రక్రియ ద్వారా బతికున్న మహావృక్షాలను కొట్టేయకుండా వృక్షాన్ని వేరొక చోటకు మార్చే సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కనుక జ్ఞానవాపి ఆ మసీదుని ఏమాత్రము భంగము కలగకుండా యథాతథ స్థితిలో మరొక స్థానానికి, ముస్లిం పెద్దలు కోర్టు సూచించిన స్థానానికి తీసుకువెళ్ళే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మనకు కలిసి వచ్చే అంశం. ఎక్కడా పగలగొట్టవలసిన అవసరం లేదు, ధ్వంసము చేయవలసిన అవసరం లేదు. మనం న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను గౌరవిస్తూ, మత సామరస్యాన్ని గౌరవిస్తూ, హిందూ ముస్లిం బాయి బాయి అనే వాతావరణంలో ఇద్దరూ మన మత విశ్వాసాలను కాపాడుకుంటూ చరిత్రని గౌరవిస్తూ అక్కడుండే సాక్ష్యాధారాలు అనుకూలంగా కోర్టు తీర్పులను గౌరవిద్దామని విజ్ఞులు, మేధావులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా భావిస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.